దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానానికి ముందు ఒక చక్కటి మాట మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మరి స్వస్థపరచబడాలని, మీ సమస్యలకు పరిష్కార మార్గం దేవుడు ఇవ్వాలని మరి మీ కొరకు అనుదిన మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ సమస్యలు మాతో పంచుకున్నట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. మరి ముఖ్యంగా చాలామంది మరి మమ్మల్ని దర్శిస్తూ మాతో చక్కటి సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంటూ వస్తూ మరి వారి సమస్యలు తెలియచేస్తూ ప్రార్థన చేయించుకొని మా పరిచర్యను కూడా చూసి వెళ్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలో అనేక మంది ప్రభు కొరకు పట్టబడినట్లుగా, దేవుని రాజ్య విస్తరణ జరుగునట్లుగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఓ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. వేషము, మారు వేషం. కొంచెం విచిత్రంగా అనిపిస్తుందేమో కదా, వేషాలు వేసేటటువంటి వారు, మారు వేషాలు వేసేటటువంటి వారు కూడా దేవుని యొక్క బిడ్డల్లో ఉన్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని కొరకు జీవించడానికి వేషాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, మారు వేషాలు అంతకన్నా వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏ పరిస్థితిలోనైనా సంభవించబోయేది, దేవుడు చేయాలనుకున్నది చేసి తీర్తాడు, అది మన జీవితంలో అనుభవించక తప్పదు అనే విషయాన్ని మీకు తెలియచేయాలని ఈ మాట నేను చెప్తూ ఉంటున్నాను. మొదటి రాసుల గ్రంథము 22:30 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆహాబు మారు వేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించాడట. మారు వేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించాడు. ఆహాబు ఇశ్రాయేలీలకు రాజు, కానీ తన భార్య అయిన యెజెబెలు ద్వారా విగ్రహాల తట్టు తిరిగిపోయాడండి. ఎంతో మంది విగ్రహారాధికులు దేవుని తెలుసుకొని దేవుని తట్టు తిరుగుతుంటే, ఈ యొక్క ఆహాబు రాజు ఇశ్రాయేలీల రాజుగా ఉండవలసినటువంటి ఆహాబు భార్యను బట్టి విగ్రహాల తట్టు తిరిగిపోయాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కొరింథీయులకు రాసిన పత్రికలు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటాడు, క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం అంటాడు, దేవునికి దయ్యానికి ఏం సంబంధం అని అడుగుతూ ఉంటాడు. మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి అంట. చాలామంది పెళ్ళిళ్ళు కథల కార్యక్రమాలు వచ్చేటప్పటికీ అవిశ్వాసులతో పెళ్ళిళ్ళు జరిగించేసుకొని నానా తెప్పలు పడి విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టులు అయిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. మార్చేసుకోవడం కాదు, వీళ్ళు మారిపోతారట, ఆలోచన చేయండి. అలా అని చెప్పి మార్చుకోలేని వాళ్ళు ఉన్నారు అని చెప్పట్లేదు, మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త. ఓ విశ్వాసి, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేం తెలియను అని చెప్తూ అక్కడ పేతురు గారు చెప్తాడు, భార్యల ప్రవర్తన బట్టి భర్తల్ని రాబట్టుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా యెజెబెలు, బాబాయ్ ఆ పేరు ఏ పాస్టర్ గారు కూడా పెట్టరు కదండి, ఎక్కడైనా విన్నారా ఎవరికైనా పేరు పెట్టేటప్పుడు యెజెబెలు అనే పేరు ఎక్కడైనా విన్నారా, అంత డేంజర్ ఫెలో అన్నమాట. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖన ఒక రాణిగా ఉంది, ఇస్రాయేలీల రాణిగా ఉండి కూడా ఇస్రాయేలీలకి క్షేమకరంగా లేనటువంటి చాలామంది స్త్రీలు మరి అత్తింట్లో కాపురం చేస్తూ అత్తింటి క్షేమాన్ని కోరుకోలేనటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఆ భర్త వరకే కానీ ఆ వెనకాల వాళ్ళు అక్కర్లేదండి. ఆ భర్తను కన్నా తల్లిదండ్రులు కానీ, వారి అన్నదమ్ములు కానీ, వారి అక్క చెల్లెలు ఎవరితో ఈరోజు పెళ్లి చేసుకోవడం మూడో రోజే భర్తను బయటికి తీసుకెళ్ళిపోయి జీవిస్తున్నటువంటి జీవితాలు మనం చూస్తూ ఉంటున్నాం. పూర్వదినాల్లో ఎంతమంది ఉండేవాళ్ళు, దాదాపుగా 20-40 ఒక ఇంట్లో ఉండేవాళ్ళండి. ఉమ్మడి కుటుంబాలు, ప్రేమ అనురాగాలు అలుముకునేవారు వాళ్ళు. వాళ్ళకి ఆ రోజుల్లో ఆస్తులు కాదండి, ప్రేమలే ఆస్తిగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, మనుషుల మధ్య భేదాలు పెరిగినాయి, దూరాలు పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క యెజెబెలు తన జీవితాన్ని మనం చూసినట్లయితే, ఒక నాబోతు అనేటటువంటి ఆయన ద్రాక్ష తోటను ఆశించింది,
ఆయన అంటే మొట్టమొదటిగా రాజుగారే ఆశించాడు అనుకోండి, అయితే నాబోతు నేను ఇవ్వలేను, ఇది మా నా పిత్రార్జితం అని చెప్పినప్పుడు రాజుగారు మూతి ముడుచుకొని మంచం మీద ఎక్కి ఎవరితో మాట్లాడకుండా అన్నం తినకుండా అలిగినోళ్ళు చేసే పనులు, ఒక ఆడది చేసే పనులు చేశాడు. ఆడది అలిగితే అందంగా ఉంటుంది అంటారు, ఎప్పుడంటే బతిమాలే భర్త ఉంటే. అదే మగోళ్ళు అలిగారు అనుకో, వాళ్ళని ఎవరిని కూడా అలక తీర్చలేరండి. కాబట్టి ఇక్కడ మరి రాజుగారు అలక తీర్చిందండోయ్ ఈ యజుబేలు, అందుకే చరిత్రకు ఎక్కినట్టుంది. కానీ ఎంత దైవ భయము లేనటువంటిదిగా ఉందో చూడండి. మరి నువ్వు ఇస్రాయేలులో రాజ్య పరిపాలన చేయట్లేదా, ఇప్పుడు రాజుగా లేవా, ఎందుకు మూతి ముడుచుకున్నావు, ఎందుకు అన్నం తింటాం మానేస్తావు, ఎందుకు మంచం ఎక్కావు, ఎందుకు ఎవరితో మాట్లాడుకున్నావు, నువ్వు ఊరుకో నేను చేసుకొస్తానని చెప్పేసి చాలామంది స్త్రీలు భర్తలు నోరు మూయిపించి వాళ్ళే పెత్తనం చేసి చలామణి అవుతూ ఉంటారు. అలాంటి కుటుంబాలను ఏమంటారంటే మాతృ కుటుంబాలు అంటారు. కొన్ని కుటుంబాలు పితృ కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంట్లో మగ మనిషిదే మాట. ఇంట్లో ఎప్పుడైనా సరే భర్తల్ని హైలైట్ చేసిన ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తారు. తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చు. ఆలోచించండి, భక్తి జీవితాన్ని కట్టడానికి, అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతోమంది స్త్రీలు వారి కుటుంబంలో ఉన్న పురుషుల కొరకు కన్నీరు కార్చి మొరపెట్టి దేవుని బిడ్డలుగా మార్చుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డైనటువంటి ఆహాబుని లోకం తట్టు దేవునికి వ్యతిరేకంగా తయారు చేసింది ఈ యొక్క యెజెబెలు. నువ్వు ఊరుకయ్యా నేను చేసుకొస్తానని చెప్పేసేసి మరి ఒక తాకీదు రాయించేసిందండి. ఈ నాబోతు రాజుని దేవుణ్ణి కూడా ధిక్కరించి మాట్లాడాడు కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేయాలని తాకీదు రాయించి ఇద్దరు పనికి మాలోళ్ళని పిలిపించి 21వ అధ్యాయం రాజులు మొదటి రాజుల గ్రంథంలో ఆ సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఇద్దరు పనికిమాలోళ్ళని సామంతుల్ని అధికారుల్ని మరి గొప్పవాళ్ళు అందరిని పిలిచేసింది. ఆ తోటలోకి పిలిచి నాబోతిని రాళ్ళతో కొట్టి చంపించేసిందండి. అమాంతంగా ఏలియా ప్రవక్తను దేవుడు తీసుకొచ్చి ఆ తోటలో నిలబెట్టాడు. నిలబెడితే ఏలియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, అహాబుతోటి, ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకినాయో అక్కడ నీ రక్తము, నీ కుటుంబీకుల రక్తం కూడా కుక్కలు నాకుతాయని చెప్పాడు. ఒక రాజుగా ఉండి దేవుని ప్రవక్త చెప్పిన మాటకి మరి పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. కానీ దేవుని దాసులు పలికిన మాట మాత్రం, దేవుడు పలికించిన మాట మాత్రం నెరవేరింది. ఇక్కడ ఈ మాట తెలియచేయడానికే నేను ఈ విషయాలన్నీ చెప్పవలసి వచ్చింది. ఆహాబు మారువేషం వేసుకొని యుద్ధంలోకి వెళ్ళాడండి. అంటే రాజుగా ఎవరికీ తెలియదు, రాజు యుద్ధంలో ఉన్నాడన్న సంగతి ఎవరికీ తెలియని విషయం. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో బాణం వచ్చి తన భుజంలో ఉన్న కీలుకు గుచ్చుకుంది, తగిలింది, రక్తం కారిపోయి ఆ యొక్క రథంలోనే చనిపోయాడండి. ఇప్పుడు ఈ రథాన్ని నాబోతు ద్రాక్ష తోటలో చెరువు ఉందంట, ఆ చెరువులో కడగడానికి తీసుకొస్తే అక్కడ కుక్కలు నాకినాయి. ఏలియా ద్వారా దేవుడు పలికించిన మాట నెరవేర్చాడు. అప్పుడు ఆహాబ్ ఏమంటాడో తెలుసండి, ఆ మాట విని, నా పగవాడా, నేను నీ చేతిలో చిక్కుబడ్డానా అంటాడు. ఏమండి, దేవుని సేవకుడు ఏమైపోయాడంట, పగవాడైపోయాడటండి. మన ఆత్మీయ మేలు కోరి దేవుని సేవకులు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని యొక్క సందేశాన్ని మనకు అందిస్తున్నప్పుడు అదే వాక్యము కొంతమందికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, అదే వాక్యము చాలామందికి బాధ కలిగించేటట్టుంటుంది, అదే వాక్యము కొంతమంది భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి పనికొస్తుంది, దేవునికి సన్నిహితులు అవ్వడానికి పనికొస్తుంది. ఆ వాక్యం ద్వారా కొంతమంది దేవునికి దూరం అయిపోతారు. కారణం ఏంటంటే వారి జీవితాల్లో దిద్దుకోవడం ఇష్టం ఉండదు, సరిచేసుకోవడం ఇష్టం ఉండదు, గుళ్ళు మారుస్తూ ఉంటారు, సేవకులు మారుస్తూ ఉంటారు, వారి గుణాలు మాత్రం మార్పు చెందవండి. ఇక్కడ దేవుని యొక్క లేఖనం చూస్తే మారు వేషం వేసుకున్నప్పటికీ కూడా అతని రక్తము
కారిపోయింది బాణం వచ్చి తగలడాన్ని బట్టి ఆ యొక్క రక్తాన్ని నాబోతు ద్రాక్ష తోటలో కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి నాకినియండి. ఏ వేషం వేసుకున్నా దేవుడు తెలుసండి. ఈరోజు మనుషులు ముఖాలకి రంగులు కాదు, శరీరాలకి రంగులు కాదు, ఇంకా తలకి రంగులు, పెదాలకి రంగులు, ఏవేవో ఏవేవో దేవుడిచ్చిన అందము శాశ్వతమైనటువంటిది రంగులు. ఈరోజు విశ్వాసులు కూడా సినీ నటుల్లాగా తయారైపోతున్నారండి. వారు నటించాలా, నటించకపోతే వేషాలు వేసుకోకపోతే మరి మారు వేషాలు వేసుకోకపోతే వారు నటించలేరు. వారు డబ్బు సంపాదించడానికి ఏదో వేషం వేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు సేవకులు విశ్వాసులు కూడా వేషాలు మోసాలు. ఆలోచించేయండి, పెళ్ళయ్యే పెళ్ళి కూతురు ఎలాగుందో పెళ్ళి కూతురు అమ్మ తల కూడా నల్లగానే ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ నానమ్మల తల కూడా నల్లగా ఉంటుంది. అంటే తలకి ఏమవుతున్నారు అనమాట, రంగేస్తే వచ్చే ఒరిగేదేమని ఉందా? నెరసిన వెంట్రుకలంట వృద్ధులకు కిరీటం అంటండి. తెల్లటి వెంట్రుకలు ఎంత అందంగా, ఒక కిరీటం పెట్టినట్టు వృద్ధులకి ఎంత అందంగా కనబడుతుందో తెలుసా? ఇంకా విచిత్రం ఏంటంటే మరి దేవుని యొక్క ఏర్పాటు ఆ తెల్లటి జుట్టు మెరుస్తూ ఉంటుందండి. ఆలోచించేయండి. ఇంకా ఇక్కడ ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ సమయ గ్రంథము 22వ అధ్యాయము 45వ వచనము, అన్యులు నాకు లోబడినట్టు వేషం వేయుదురు. కొంతమంది ఏం చేస్తారటండి, దేవుడికి లోబడిపోయినట్టు మారిపోయినట్టు వేషం వేసుకుంటారు. ఏమండి వేషం వేసుకొని మోసం చేస్తే దేవుడు చెప్తున్నాడు మోసపొకడి దేవుడు ఎక్కిరించబడడు. మనుషులు ఏ విత్తనం ఎత్తుతారో అదే పంటను కోయవలసి వస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. అన్యులంట దేవునికి లోబడినట్టు, మా ఇంట్లో ఉన్నాడండి ఎస్ఐ అంటే ఎంతో లోబడిపోయినట్టు. మేము ఎస్ఐని కూడా నమ్ముతామండి, కూడా నమ్ముతారట. ఆలోచించేయండి, ఎస్ఐని నమ్మితే ఇంకెవరిని నమ్మలేమండి. ఎవరు కూడా నమ్మకమైనటువంటి వారు కాదు ఈ లోకంలో. నమ్మదగిన వారు కాకపోయినా మీరు నేను మిమ్మల్ని నమ్మి ప్రాణం పెట్టానంటాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పు. ఈరోజు యేసు ప్రభు నమ్మడం ద్వారానే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మరి దేవుని యొక్క విషయాలు తెలుసుకోవడం, దేవునికి దగ్గర అవడం. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే సౌలు గారు కూడా మారు వేషం వేసుకొని వచ్చాడటండి సమూయేలు గారి కోసం ఒక సోదిగత్తె దగ్గరికి. ఈ సౌలు రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి సోదిగాల్ని, కర్ణ పిశాచ కలిగినటువంటి వారందరినీ కూడా పంపించేశాడు, దేశ బహిష్కరణ చేశాడు. 2 సంవత్సరాలు మాత్రమే దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడటండి సౌలు. 38 సంవత్సరాలు కూడా దేవుని ఆత్మను కోల్పోయినా ఇశ్రాయేలీయులకి రాజుగా ఉన్నాడంట. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం దాకా చూస్తే ఈ సమాచారం అక్కడ వ్రాయబడి ఉంటుంది. సమూయేలు కోసము సౌలు మారు వేషం వేసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. సమూయేలు అంటాడు, ఎందుకు నన్ను పిలిచావు? దేవుడు నిర్ణయించింది తప్పనిసరిగా జరుగుతుంది. నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేసి వేరొకడికి దేవుడు ఇచ్చేస్తున్నాడు, ఇచ్చేస్తాడని చెప్పేస్తాడు. కాబట్టి మారు వేషం వేసుకున్నంత మాత్రాన దేవుడు తెలియదా అండి? మనుషులు పై వేషాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు అట్టండి. మనసులో మాట రాకముందే, మన నోటితో ఏ మాట్లాడతామో మనకే తెలియని ముందు దేవుడు తెలుసు అంటండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం, 1వ వచనం నుంచి 1వ వచనాలు చూసినట్లయితే ఆ 1వ వచనంలో కూడా మరి యరొబాము భార్య 14వ అధ్యాయము 5వ వచనంలో ఈ సన్నివేశాన్ని మనం చదివినట్లయితే యరొబాము భార్య మారు వేషం వేసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళిందంట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త ఆమె కాలి చప్పుడు విని యరొబాము భార్య
నీవు నీ పట్టణంలో అడుగు పెట్టకముందే నీ కుమారుడు చచ్చిపోతాడు, నువ్వు మారువేషవేసి వచ్చేదంత మాత్రాన దేవునికి తెలియదండి. నువ్వు తిరిగి వెళ్ళి నీ అడుగు పట్టణంలో పెట్టేటప్పటికే నీ కుమారుడు చచ్చిపోతాడు అని చెప్పేస్తాను. అలాగే ఏషియా కూడా మారు వేషం వేసుకున్నట్లుగా దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆ మాటను మనం గమనించగలుగుతూ ఉంటాం. ద్వితీయ ఉపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనంలో కూడా శత్రువులు నీకు లోబడినట్లుగా వేషం వేసుకుంటున్నారు, మారు వేషాలు వేసుకుంటున్నారని. శత్రువులు ఈరోజు చాలామంది శత్రువులు దేవుని నమ్ముకున్న వాళ్ళలాగా వచ్చి దేవుని నమ్ముకున్నటువంటి వారిని చిత్రహింసలు చేస్తూ ఉంటున్నారు. శత్రువు అనే మాటను మనం గమనిస్తే అది అపవాదికి సాదృశ్యంగా ఉంది. ఎవరిలో అపవాది ఉన్నాడో వారు చెలరేగిపోయి ఎన్నో మారణకాండాలు బీభత్సవాలు జరిగిస్తూ వస్తున్నారు. వారికి మరి మార్పు చెంది దేవుని వైపు తిరిగితే వారికి దేవుని రాజ్యం దొరుకుతుంది, లేకపోతే యుగ యుగాలు కూడా నరకములో కాలవలసినటువంటి పరిస్థితి వారి జీవితంలో సంభవిస్తుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే కొంతమంది అంట అపోస్తుల వేషం వేసేసుకున్నారటండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11, 13, 14, 15 వచనాల్లో ఉంటుంది, అపోస్తుల వేషాన్ని ధరించిన వారై అనేక మందిని మరి మా మోసపుచ్చుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో కూడా ఉండొచ్చు. మారిపోయినట్టు మరి మా మంచి బోధకులుగా ఉన్నట్టు కనబడి వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తుంటే అది మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలా. ఏ బోధకు పడితే ఆ బోధకు పరిగెత్తకూడదు, ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి వెళ్ళకూడదు. అక్కడ చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, ఏంటి బాగున్నది? ఏ సంఘంలో అయినా దేవుని వాక్యమే చెప్తారు. ఒక చోట నచ్చలేదంటే ఇంకో చోట కూడా నచ్చదు కొంతకాలం తర్వాత. కానీ ఇక్కడ వాక్యానుసారమైనటువంటి బోధ కాదా అనేటటువంటిది జాగ్రత్తగా పరిశీలన చేసి నీకు ఆరోగ్యకరమైనటువంటి బోధ ఎక్కడ వినబడుతుందో అక్కడ నువ్వు భక్తి జీవితంలో పెరగడం చాలా ప్రాముఖ్యమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఇక్కడ మరి బెరయాలో ఉన్నటువంటి సంఘం అంట చాలా బాగా వాక్యం చదివి ధ్యానం చేసేవాళ్ళట. ఎవరైనా వాక్యం చెప్తుంటే ఆ వాక్యము దైవ సంబంధమైనదా లేకపోతే సాతాను సంబంధమైనదా శత్రు సంబంధమైనదా అని ఇట్టే పసికట్టేసేవాళ్ళటండి. బెరయాలో ఉన్న సంఘము ఆ వాక్యాన్ని, ఈరోజు వాక్యం చదివే క్రైస్తవులను చూడలేకపోతున్నాం, ప్రార్థన చేసే క్రైస్తవులను చూడలేకపోతున్నాం, వాక్య ధ్యానం చేసే క్రైస్తవులను చూడలేకపోతున్నాం. వాక్యం చదవకపోతే చచ్చిపోయినట్టు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, తాను తన సహోదరుల మీద గర్వించి తాను కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకుండా ఉండునట్లుగా ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ చదవాలటండి. కొన్నిటిని కాదండి, వరుసపెట్టి అన్ని ఏముందో తెలుసుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. ఎవరైనా వాక్యం చెప్తుంటే నేను చాలా శ్రద్ధగా వినడం అలవాటు చిన్నప్పటి నుంచి. చిన్నవాళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, ఆడవాళ్ళు చెప్పినా, మగవాళ్ళు చెప్పినా అది దేవుని వాక్యం కాబట్టి చాలా శ్రద్ధగా వినేటటువంటి దాన్ని. వింటూ అనుకునేదాన్ని ఇంత బాగా చెప్తున్నారు, అసలు నేను బైబిల్ చదువుకుంటే ఇంకా బాగా నాకు అర్థమవుతుంది కదా అనుకొని బైబిల్ చదువుతూ మొదలు పెట్టానండి. ఎన్నిసార్లు చదివినా తనివి తీరదండి బైబిల్ చదువుతుంటే. ఒకప్పుడు చదువుతుంటే ఒక విధంగా అర్థమవుతుంది, ఇంకోసారి చదివేటప్పుడు ఇంకొక విధంగా అర్థమవుతుంది. ఇది మరి సర్వసంపదల ఘనండి. తవ్వే కొద్దీ నిధులు బయటపడతాయి. ఈ వాక్యం చదవడం చేత కాని వాళ్ళకి ఈ నిధుల సంగతి తెలియదండి. దావీదు గారు చెప్తాడు, నేను ధ్యానం చేస్తున్నప్పుడే క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది అంటాడు దేవుని యొక్క వాక్యం. అందుకే దివారాత్రులు ధ్యానించేవాడు అంటే రాత్రులు పగలు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. దేవుని మందిరానికి వెళ్ళిపోయి నేను ధ్యానిస్తాను, యెహోవా సన్నిధిలో నేను ఒక వరం అడుగుతాను,
దాన్ని ఇచ్చి వెతుకుతున్నాను యెహోవా సన్నిధిలో ధ్యానించడానికి అంటాడు 27వ దావీదు కీర్తన 4వ వచనంలో. కాబట్టి ధ్యానము చాలా గొప్ప ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా యూదులు కూడా మాయ వేషం వేసుకున్నారని గలతీ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు. ఇంకా మొదటి వచనంలో చూస్తే ఈ సువార్త కాక వేరే సువార్త ఎవడైనా మీ దగ్గరికి పట్టుకొచ్చినట్లయితే వాడు శాపగ్రస్తుడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకా మొదటి దశలోనికయ 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే ధనాపేక్షను కప్పిపెట్టు వేషం. చాలామంది ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని మరి దరిద్రతలో ఉన్నటువంటి వారు ధనవంతులుగా మార్చబడ్డారు. కానీ కొంతమంది ధనాపేక్ష, దేవుడు చెప్తాడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్తూ ఉంటాడు. దాన్ని ఆశించి అనేక మంది శోధనలో ఊరుల్లో చిక్కుబడిపోయి తమ్ముని తామే పొడుచుకొని చచ్చిపోయారని చెప్తాడు. కాబట్టి డబ్బుంటే చాలు అనుకుంటున్నారు చాలామంది. ఏమున్నా ఏమి లేకపోయినా ఏసై ఉంటే చాలు అనుకుంటున్నారు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు. ఎందుకంటే ఏసయ్య ఉంటే, ఏసైని కలిగి ఉంటే ఆయనతో యుగ యుగాలు ఉంటామనే నిరీక్షణ కలిగి వాక్యం చదివి వాక్యానుసారమైన జీవితంతో భక్తి జీవితాలు కట్టుకుంటూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంట, గొర్రెల చర్మం వేసుకొని వస్తారు, భక్తి పరుల్లాగా నటిస్తారు, వారు ఈడ్చుకెళ్ళిపోతారు ఏర్పరచబడిన వారిని సైతం అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ మాట మనకు కనపడుతుంది. అబద్ధ ప్రవక్త ఏర్పరచబడిన వారిని సైతము నేల కూల్చడానికి ఇదొక, వారు ఎక్కడి నుంచో బయట దేశాల నుంచి రారండో మీలో నుండే బయలుదేరతారు అంటున్నాడు. బీ అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కడవర దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంచ దినాల్లో ఉన్నాం. మనుషులు పీక్కు తినే దినాలు రాబోతున్నాయని, ఎవరి పిల్లలు వారు వండుకు తినే దిన అంత భయంకరమైన కరువు దినాలు రాబోతున్నాయని, ఇప్పుడే సామాన్యమైన ప్రజలు బ్రతకడానికి అందుబాటులో లేవు పరిస్థితులు. బాగా ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, లేని వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు అనుకోని. కానీ మధ్యతరగతి కుటుంబకులు బ్రతకలేని పరిస్థితులు ఇప్పుడే సంభవించినాయి. కష్టపడేలేము, భిక్షమెత్త సిగ్గుపడుతున్నాం అన్నట్టుగా అనేకుల జీవితాలు మార్చబడి ఉంటున్నాయి. ఇంకా రాబోయే దినాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయమేస్తుంది. కూరగాయల రేట్లు, సరుకుల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే తినేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి దిగుబడి లేకపోవడం వల్ల వాటి రేట్లు ఎక్కువ అవుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో వర్షాలు పడవంట, విత్తనాలు ఉండవంట, విత్తనం కూడా లేకుండా చెరిపేస్తానంటున్నాడు. ఆకాశమును ఇనుముగా భూమిని ఎత్తడిగా చేసేస్తాడంట. వర్షం పడదు, పంట పండదు, అప్పుడు ఏం చేస్తారండి ఎవరు పిల్లలని వాళ్ళు? అరికాలైనా నేల మోపలేని రాజకుమార్తె అయినప్పటికీ కూడా ప్రసవించిన వెంటనే తన మావి తినడానికి ఆశపడుతుందంట. ఇలాంటి భయంకరమైన దినాలు సొలొమోన్ రాజు కాలంలో కూడా వచ్చినాయి కదండి. అయితే మరి ఇద్దరు స్త్రీలు ఒకసారి ప్రసవించారు, ఒక 2-3 రోజులు తేడాలో ప్రసవించారేమో ఎదురు బదురు దగ్గర ప్రదేశంలో. ఒక ఆమె తన బిడ్డ మీద పడి చంపేసుకుంటుంది, ఇంకొక ఆమె మరి ఆమె ఏం చేసింది, చచ్చిపోయిన పిల్లోడిని అవతల వేసి ఆ పిల్లోని తీసుకొచ్చి తన దగ్గర వేసుకుంది. నా పిల్లోడు అంటూ పోట్లాడుతూ రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారు చెరువు మొక్క చేసిస్తాను పట్టుకెళ్ళిపోండి అన్నాడు. ఆ బిడ్డ గల తల్లి అంటుంది ఆ బిడ్డ మీద ఏ హాని కూడా చేయొద్దు, ఆమెకే ఇచ్చేసేయండి, నా బిడ్డ బతికుంటే అంతే ఇచ్చా. అదే మరి ఇంకొక సన్నివేశం, ఇద్దరు స్త్రీలు మాట్లాడుకొని ఏం చేస్తున్నారంటే ఆ భయంకరమైన కరువు దినాల్లో, ఈరోజు నీ కొడుకును వండుకు తిందాము, రేపు నా కొడుకును వండుకు తిందామని చెప్పేసేసి మాట్లాడుకున్నారు. అలాగే ఒక ఆవిడ తన పిల్లల్ని ఇద్దరు కలిసి వండుకొని తినేశారు. మరుసటి రోజు తన పిల్లల్ని ఇమ్మంటే ఆమె ఇవ్వట్లేదండి. ఈ సమస్య కూడా రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారు మరి ఎంతో దుఃఖపడినట్లుగా
చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, కరువు దినాలు ఏడ్చినట్లుగా, అంగలార్చినట్లుగా మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ రాసుల గ్రంథం మొదటి అధ్యాయము 2 చూసినట్లయితే ఏలియా అహజ్యా ఎక్కిన మంచం దిగిరాడు అని చెప్పేసి చెప్పాడండి. ఇక్కడ అహజ్యా మనుషులను పంపిస్తున్నాడు, ఎక్రోను దేవత దగ్గరికి మనుషులను పంపిస్తున్నాడు. ఆ మేడ మీద నుంచి పడిపోయాడు, కిటికీలోంచి పడిపోయి మంచం పట్టాడు. ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడు మనుషులు, నేను బతుకుతానా చచ్చిపోతానా కనుక్కోమని. ఈరోజు కూడా చాలామంది సోది అని, జాతకాలని, ఇంకేవేవో అని ఎక్కడెక్కడో చూపించుకుంటూ ఉంటారు కదండి. అలాగా ఆ మనుషులు వెళ్తుంటే ఏలియా ఎదురయ్యి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అహజ్యా ఎక్కిన మంచం దిగడని చెప్పండి, వెనక్కి వెళ్ళిపోండి అని. ఇస్రాయేలీలో జీవం కలిగిన దేవుడు ఉంటాడు కదా, దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి చస్తానా బతుకుతానా కనుక్కొని రమ్మంటాడా, ఎక్కిన మంచం దిక్కండా చచ్చిపోతాడని చెప్పమంటే వెనక్కి వచ్చి చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే ఫలానా ఆయన, ఆయన ఏలియా ప్రవక్త అని అహజ్యా గుర్తుపట్టి ఉంటున్నాడు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే బెన్హదదు రోగి అయి ఉన్నప్పుడు ఎలీషా యొద్దకు హజాయేలు వచ్చినప్పుడు మరి ఆ హజాయేలు కూడా దేవుని యొక్క లేఖనాన్ని మనం చదివినట్లయితే 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. చదువుతారా మాట, 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి కూడా మనం చూసినట్టు చదవండి, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు హజాయేలు పదకొండవ వచనం చూడండి, హజాయేలు ముఖం చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరు చూచుచు కన్నీరు కార్చి హజాయేలు నా ఏలిన వాడైనా నీవు కన్నీరు ఎందుకు కారుస్తున్నావు అని ఎలీషాని అడిగినప్పుడు నీవు కాల్చి వేస్తావు, ఇస్రాయేల్ యొక్క గట్టి స్థలాలు నువ్వు కాల్చేస్తావు, వారి యవనస్తుల్ని హతం చేస్తావు, వారి పిల్లల్ని నేలకేసి కొట్టి చంపేస్తావు, వారి గర్భిణీ స్త్రీల యొక్క కడుపుల్ని చింపేస్తావు. అందుకు అది దేవు చేయబోవు కీడును అందుకే నేను కన్నీరు కారుస్తున్నా అంటే అలాంటి కాదు ఇలాంటి కాదు ఏదో చెప్పుకొచ్చాడు. కానీ చివరికి అతడు ఆ రీతిగానే చేసినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకో చోట 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూసినట్లయితే హనాని అనేటటువంటి ప్రవక్త దీర్ఘదర్శి మరి ఆశ మరి వైద్యులను ఆశ్రయించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అహజ్యా ఏమో ఎక్రోన్ దేవతలను ఆశ్రయించాడు, మరి హనాని అనే ఆశ వైద్యులను ఆశ్రయించినట్లుగా మనం చూస్తుంటాం. మనం దేవుడు నిర్ణయించినట్లయితే దాన్ని తప్పించగలిగేవాడు ఎవడు కూడా ఉండడు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చనిపోతామన్నది అది దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇంకా దేవుని ఆశ్రయించి బతికినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. కోకొలలుగా మన జీవితాల్లో కూడా చాలామంది మరి యేసు ప్రభుని ఆశ్రయించి బ్రతికినటువంటి వారు, డాక్టర్లు చచ్చిపోతామని చెప్పిన బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి మనం ఎన్ని వేషాలు మోసాలు మారు వేషాలు వెయ్యక్కర్లేదు, కానీ యథార్థ హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినట్లయితే అంతరంగాలు పరిశీలించేసే దేవుని ముందు దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే దేవుని ప్రేమను పొందుకుంటామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు, నిత్య నివాసినికి స్తోత్రాలు. దేవాది దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవ, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు ప్రభ, దేవుళ్లకు దేవుడువు, దేవతలకు దేవుడు అయినటువంటి దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతోమంది మరి ప్రభ వేషాలు వేసుకొని మారు వేషాలు వేసుకొని వారు పొందబోయే శిక్షను తప్పించుకోలేదు, కానీ ప్రభ యథార్థ హృదయంతో నిన్ను ఆశ్రయించినట్లయితే
మరి ప్రభావుజీ అని ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్తూ వచ్చాడని నీ దీవెన ఆశీర్వాదం పొందుకొని చచ్చిపోవలసినటువంటి వారు కూడా నిన్ను బట్టి బ్రతికించబడి నీకు ఇష్టలుగా నీ నామగంత కొరకు జీవించినటువంటి వారిగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో ఎన్నో కోకొల్లలుగా మేము చూస్తూ ఉంటున్నాము, మా జీవితాల్లో కూడా అనుభవిస్తూ వస్తున్నాము. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా మా జీవితాల్లో కూడా మీరు చేస్తున్న దేవుడు కనుక మీ నామానికి మహిమగంత ప్రభావం కలిగినట్లుగా నయనాని కృపలో వర్ధిల్లినట్లుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని దీవించమని ఏసేపేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.